కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జీరామన్న డిమాండ్ చేశారు. కడప ఉక్కు స్కూటర్ జాత జమ్మల మడుగుల ప్రారంభమై బాద్వేలు చేరడం సాగింది. బాద్వేలులో జిల్లా అధ్యక్షుడు ముడియంచిన్ని అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా వచ్చిన డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జీరామన్న మాట్లాడుతూ ప్రజా మద్దతుతో గెలిచిన ప్రజాప్రతినిధులకు ఈ ప్రాంతంపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా ఈ ప్రాంత ప్రజల కోసం నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి కల్పన ఇచ్చే ఉక్కు పరిశ్రమపై పోరాడాలని అన్నారు. అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా రాజీనామాలు చేయాలన్నారు. విభజన హామీలు బీజేపీ ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు, రాయలసీమకు ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్ ఏవీ రాలేదన్నారు. లాభాల పంట తెచ్చే విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారన్నారు. వీటి అన్ని హామీలు అమలు కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రేపు నవంబర్3-4 చలో ఢిల్లీ పిలుపునిస్తున్నామని అన్నారు. యువత డివైఎఫ్ఐ పోరాటాలలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేస్తూనే ఉంది. కానీ రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఏం చేస్తున్నాయి? పార్టీ చిన్నస్తూ ఒక పెద్ద ఆయన ఇందిరాయన దాదాపు 150 మంది ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రి అయ్యాడు. అతను ఇతను వీళ్ళిద్దరితో కొత్త అతను అతను ఏంటి ప్రశ్నించారు.